ఫోర్త్ వార్డ్లో ఇక్కడ శివాలయం వీరి దగ్గర రోడ్ సమస్యలు ఉన్నాయి నీళ్ళు ప్రాబ్లమ్మాకే నెల అయినా కాలువలు తీరు తీసిండేది మళ్ళీ ఎత్తరు త్రీ అవర్స్ అని చెప్తారు కానీ వన్ అవరే వచ్చేది వాటర్ అయితే వాళ్ళు వచ్చి వదిలినామంటారు కానీ వచ్చి చెక్ చేసేదేం లేదు నా వాటర్ ఓకే గాయస్ ఇప్పుడు మనము నాలుగో వార్డులో ఉన్నాము నాలుగో వార్డులో ఇక్కడ రేషన్ వేస్తున్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళతో అడుగుదాము అక్కడ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది అక్క ఏమైనా సమస్యలు ఉన్నాయా అక్క మీ వార్డులో నీళ్ళు ప్రాబ్లమ్ మాకే మొన్న సరిగ్గా నీళ్ళే రాలేదు పన్నెండు పదమూడు రోజులు అయిండే మొన్న ఇడిసినాడు నీళ్ళు సరిగ్గా రావడం లేదు సంపలేనిండు అసలు అంతేనా చెత్తలు సరిగా ఊడ్చుర్రో కాలువలు తీరు చాలా ఇబ్బంది అన్న వాసన ఉండే కయ్యలేదు ఆ కాలువ తీసి అయిపోసాడా ఆ చెత్త ఎత్తు అంటే ఏం చేశాడా ఉన్ని పోమ్మ ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకమంటారు అట్లంతా చేస్తారు వాళ్ళు వార్డు వాలంటీర్లు వాళ్ళంతా వస్తారు కరెక్ట్గా చేస్తున్నారు వారిడా వస్తా అన్నారు రాత్రి రెండున్నరలో ఇచ్చిపోయినారు పింఛని పాప రాత్రిలో ఇచ్చిపోయినారు ఇంకంత సొంత సందంతా ఇచ్చినారంటే పది గంటల నుండి స్టార్ట్ చేసినారు ఏం మిషన్లో పని చేయలేదని వాళ్ళు అట్లా ఇచ్చిపోయినారు ఇక్కడ అడుగుదా ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా నా ఏమన్నా సమస్యలు ఉన్నాయమ్మ నా మీ వాటిలో మీ వాటిలో సమస్యలు లేవా ఒక్క నెల అయినా కాలువలు తీరు తీసిండేది మళ్ళీ ఎత్తురు అక్కడ ఊరు పట్టించుకునే వాళ్ళే లేరు మూడో వారు అక్కడ అక్కడ గాజుల వీధిలో ఉండేది మేము చాలా ఇబ్బంది నాలుగు పదహైదు రోజులకు నీళ్ళు వదులుతారు ఒక గంట కూడా వదలరు నిదానంగా వదులుతారు అంతే అంతే ఇంకేం ప్రాబ్లం ఓకే ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళ దగ్గర అడుగుదాము ఏమన్నా ఉన్నాయా సమస్య తమ్ముడు చెప్పు ఏమున్నాయి సమస్యలు మీ వాటిలో పనులు ఎక్కువ అవి దానివల్ల ఎక్కువ జనాలకి ఇదవుతున్నాయి రోగాలు వస్తున్నాయి ఇంకా ఇంకా ఏమున్నాయి ఫోర్త్ వార్డులో ఇక్కడ శివాలయం వీధి దగ్గర రోడ్ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి కాలువలు లేవు దానివల్ల రోగాలు వస్తున్నాయి పందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా చేస్తే మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను ఆశిస్తాను మ్యామ్ వాటరే మెయిన్ ప్రాబ్లం ఎన్ని రోజులకి ఒకసారి వదులుతారా వాటర్ వన్ వీక్ వీక్తున్నారు ఎంతసేపు వదులుతున్నారు వన్ నా బాగా అంటే వన్ అవర్ వస్తాయి త్రీ అవర్స్ అని చెప్తారు కానీ వన్ అవరే వచ్చేది వాటర్ అయితే వాళ్ళు వచ్చి వదిలినామంటారు కానీ వచ్చి చెక్ చేసేదేం నా వాటర్ అవును చెప్పండి కా హిందూపురం మన ఛానల్ వారికి నమస్మాంజలు మా వార్డు ఫోర్త్ వార్డు త్యాగరాజ్ నగర్ గుడ్డము మాకు నీళ్ళు ప్రాబ్లం ఉందండి తాగే వాటరు ఆరు రూపాయలు పెట్టి కొనాలా కానీ అది కొంచెం తక్కువ చేయాలని మనవి చేస్తున్నాము మాకు ఉచితంగా పంపించేవారు కానీ ఇప్పుడు ఆ నీళ్లు లేవు కాబట్టి మాకు ఆరు రూపాయలు కొనాలంటే మాకు చాలా సమస్యగా ఉంది కాబట్టి ఆ నీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయాలా పోతే ప్రత్యేకంగా మా వీధిలో చాలా కుక్కలు పందులు చాలా ఉన్నాయండి అవి కూడా కొంచెము నివారణ చేస్తే మాకు కొంచెం బాగుంటుంది మరి మా వార్డులో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు స్టోరు బియ్యంకి పోవాలంటే చాలా కష్టంగా ఉంది కానీ ఇంటింటికి వచ్చి ఇచ్చేది చాలా మంచిది స్టోర్ డెలివరీ మాకు డోర్ డెలివరీ ఇస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నాను మరి అంతేకాకుండా వృద్ధులకు మళ్ళీ చాలా ఇబ్బంది ఉంటుంది స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలంటే చాలా కష్టం కాబట్టి మాకు ఇంటి వద్ద వచ్చి డోర్ డెలివరీ ఇస్తేనే బాగుంటుంది కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు మాకు ఈ సమస్యలను తీరుస్తారని మనవి చేసుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో రేపు మరి సరికొత్త ఇంకొక వార్డుతో మనం ముందుకు వస్తాము సో సో దిస్ ఈజ్ ఆ డానియల్ సైనింగ్ ఆఫ్ రేపు సరికొత్త వార్డుతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ